హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అని తెలియపరుస్తున్నారు. ఒకటో సమయలు చూడండి 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవశ్యకము. ఆయనను సేవించుట అవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజులను నాశనమగుదురు. ఎంత భయం బాధకరంగా ఉంది ఈ మాట. మిమ్ములను పరిపాలించేవారు మీ మీద అధికారముగా ఉన్నవారు, అలాగే మిమ్ములను ప్రేరేపించేవారు. మీరు కీడు చేసేవారైతే వారి మాట వినేవారైతే మీరు వారు ఏమన్నారు చెప్పండి, నాశనమవుతారు. మీకు దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, కీడు చేయుట మీరు మానండి, మేలు చేయుట నేర్చుకునండి. దేవుడు ఈ లోకంలో ఆయనను అనేక చిత్రహింసలు పెట్టినప్పుడు ఆయన మన ఆయన చేతులతో మన స్వస్థపరితే ఆయన చేతుల్ని గాయపరిచాం. ఆయన మన మీద తన ప్రాణం పెట్టి మనల్ని కాపాడితే ఆయన ప్రాణాన్ని తీసాం మనం. ఎలాంటి వారమో చూడండి. మేం కాదు కదా, ఆనాడు ఎవరో చేస్తే మమ్మల్ని అంటారు ఏంటంటారు మీరు. కనుక దేవుని మార్గములో నీతి మార్గాన్ని అనుసరించి యేసు ఈ లోకములో ఆయన నామమును రక్షణ పొందిన మనము బాప్టిజం పొందినప్పుడు ఆయనతో ప్రమాణం చేశాం, అయ్యా నీ నీతిలో మేము జీవిస్తాం, నీ రాజ్యము ఏ నీతి మాకు అప్పగిస్తున్నావో ఆ రాజ్యము మీదనే మా దృష్టి కలిగి మేము జీవిస్తాం అని చెప్పి బాప్తిజం పొందాం. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. ఎందుకంటే దేవుడు సన్నిధిలో రక్షణ పొంది మన ఇష్టం, మన శరీరానికి మన హృదయ ఆలోచనలకు ఏ తలంపు వస్తే అలా బ్రతికేస్తున్నాం. కనుక ఆయనను సిలువ వేసినట్టు కాదా, మరలా ఆయనను గాయపరిచినట్టు కాదా? ఎందుకంటే మన దేహాన్ని మన హృదయాన్ని మన యొక్క జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నీ నీతిని నా ఈ లోకములో నీ నీతి కలిగి నేను జీవిస్తానయ్యా అని చెప్పి వాగ్దానం చేసి ప్రమాణం చేసి ఏం చేశాను చెప్పండి, ఆ కృష్ణా నదిలోనో లేకపోతే ఆ తొట్టులోనో మునిగాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కనుక ఆయనను మనము గాయపరిచేవారము, ఆయనను గాయపరిచేవారం కాదా? మనము శరీరాశలు ఈ లోకంలో బ్రతకటానికి అనేక రకాలైన ఆలోచనలు కలిగి ఈ శరీరాన్ని ఈ కుటుంబాన్ని పోషించుకోవటానికి చెయ్యరాని కార్యములు చేసి కీడు చేసేవారిగా మనము ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మలను ప్రేరేపించేవారు మీరు శ్రమ కలగక మునిపే తిరిగి రండి అంటున్నాడు దేవుడు. మీకు దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీ పక్షాన దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము. దేవుడు మీ ఎడల ఎన్ని కార్యాలు చేసి రక్షణకు మీరు మరి సమ్మతించారు? రక్షణ సామాన్యంగా తీసుకుంటామా చెప్పండి. దేవుడు మనకు అనేక మేళ్లు చేసి కడుపు నిండా తృప్తి పడిన తర్వాత ఇది తీసుకుందాములే అనుకుంటాం. అప్పుడు దాకా నేను తీసుకోనంటే తీసుకోనంటాం మనం. రక్షణ అంటే అంత దూరంగా ఉంటాం. ఎందుకంటే మనకి లోకంలో అనేక అలవాట్లలో ఉన్నాం కదా మనం, వాటన్నిటినీ ఇడిసి పెట్టాలా అని భయపడతాం ఏదో 4 రోజులకి, ఆ తర్వాత అంతా మామూలే. కనుక దేవుని కొరకు జీవించటానికి మనము ఈరోజు బాప్తీసం పొందాము అంటే ఆ బాప్తీసంలో దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నాం మనం, ఏ రీతిగా సంతోషపరుస్తున్నాం చూడండి. రోమాపత్రిక 12:12 మొదటి వచనంలో
దేవుడు అక్కడే అంటున్నారు చెప్పండి రోమా పత్రిక కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు మీరు సమర్పించుకొనమని దేవుని వాక్యమును బట్టి దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను మిమ్మలను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనునట్లు నీ మనస్సు మారి నూతనమగుట వలన మీరు రూపాంతరము పొందుతారు రక్షణ ఎందుకు పొందారు బాప్తిసము పొందిన తరువాత మీ జీవితములో మీ ఆశలు లోకాశలు మీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి మీ ఆలోచనలేంటి మీ అందమేంటి మీ యొక్క ఆ మీ ప్రవర్తన అంతా కూడా నా హృదయ తలంపులన్నీ నీవే ప్రభువా మీరు ఎటు నడవమంటే అటు నడుస్తా ఏది చేయమంటే అది చేస్తా అనేదే దేవునికి సంపూర్తి సమర్పణ సంపూర్తి సమర్పణ మీ శరీరాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనండి ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది కనుక మీరు కోసం మీరు బతుకుతున్నారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు మా గురించి అమ్మ ప్రార్థన చేయండి అమ్మ ప్రార్థన చేయండి మీరేం చేస్తారో చెప్పండి ఇంటి దగ్గర టీవీలు పెట్టుకుని అలాగే ఇంటి దగ్గర ఉన్న కావాలి కాలక్షేపాలన్నీ వస్తూ ఉంటారు ఇక అయ్యగారికి ఇక్కడ ఇక్కడ ఒక అయ్యగారికి లెటర్ రాస్తాం ఇంకొక అయ్యగారికి లెటర్ రాస్తాం చేయండి ప్రార్థన అంటాం వాళ్ళని అయ్యో కొత్త విశ్వాసం వస్తుందయ్యా ప్రభు ఆ బిడ్డ బాధలు తీర్చేయంటే ఆ బిడ్డ సంగతి నీకు తెలియదయ్యా అని దేవుడు అంటుంటాడు ఎందుకంటే నా సన్నిధిలో రక్షణ పొంది నాకు మాట ఇచ్చి ఏం చేస్తుంది చెప్పండి తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది ఈ లోకాశలు నేత్రాశలు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఈ లోక సంబంధమైన ఆలోచనల మీదే జీవిస్తుందే కానీ నా ఆలోచనల కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా లేదు అంటున్నాడు కనుక దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ శరీరాశలు ఈ లోకాశలు ఈ అందము ఇవన్నీ ఏమిటి దేవుని శరీరము నువ్వు అయితే దేవుని కొరకు జీవిస్తే ఆయన హృదయ తలంపులు నీలో ఉంటే నీ ఆశలు నీ ప్రవర్తన ఏరుగా ఉంటుంది ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఇంకా మాకు లేదు అన్నట్టుగానే ఉంటున్నాం చనిపోయిన తర్వాత చాలామంది మన ముందు కోటీశ్వరులు కోట్లు కోట్లు ఆ డాక్టర్ల దగ్గరకు తీసుకుని వచ్చాయా ఈ వ్యక్తిని బతికించమని కోరితే మా వల్ల కాదు అన్నారు అతను బతికున్నప్పుడు ఏమన్నాడు చెప్పండి నా ప్రాణమా తిను తాగు సుఖించు ఇంకా నీకు అనేక సంవత్సరాలకు విస్తారమైన ఇంకా ఆస్తిని నేను నీకు సమకూరుస్తాను అన్నాడు తీరా అతని ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ ఆస్తి అతనికి ఏ ఉపయోగమూ లేదు అదే దేవుడి సన్నిధిలో దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి దేవుడు చెప్పినట్లుగా నీవు నడిస్తే ఆ రోజు అపాయకరమైన పరిస్థితిలో దేవుడు ఒకవేళ తప్పించుకునే మార్గాన్ని నీకు చూపిస్తాడేమో మరొకసారి దేవుడు అంటున్నాడు ఎండిపోయిన ఎముకలారా ఎంతకాలము నా ఆశీర్వాదాలన్నీ పొందుకుని నా ఉపదేశాలు విని నేను మీకు సర్వ సమృద్ధిగా ఎందుకంటే ఏ తెగులు రాకుండా ఏ అపాయము రాకుండా మీ కుటుంబాలను మీ యొక్క జీవాలను నేను కాపాడలేదా మరలా ఎందుకు ఇలా ఎండిపోయారు మీరు ఎందుకు ఇలా ఎండిపోతున్నారు మీరు దేవుడు అడుగుతుంటే మన దాని సమాధానం ఏమీ చెబుతాం చెప్పండి అనగా దేవుని సన్నిధిలో బహుగా ఫలించవలసిన మనం ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసి నిలబెట్టాడో తెలుసా అది మీరు తలంచుకుని దేవుడు ఏమన్నారు చెప్పండి నిష్కపటులై ఆయనను సేవించుట ఎంతో మంచిది దేవునికి సోద్రము అలా కనుక మిమ్మలను కాపాడిన దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించాలో అది మీకు తెలియటల్లా వారి కడుపే వారి దేవుడు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక
మూడో అధ్యాయము 18వ వచనం చూడండి. అనేకులు అనేకులు క్రీస్తు సిలువకు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడుస్తూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుచున్నారు. తన మన పౌరస్థితి పరలోకములో ఉన్నది అంటున్నాడు. రోమా పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం అలాగే 6 కూడా చదవండి. అక్కడ ఒక వచనమే చదివి క్రీస్తు యేసులోని బాప్తిసము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా. ఏలయనగా ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు ఇంకను మనము పాపమునకు దాసులు కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడునని ఎరుగుదుము. ఏలనగా దేవుడే అన్నారు చెప్పండి. మన యొక్క పాపము మనము పాపమునకు దాసులై ఉండగా ఆయన పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా మనం ఏం చేశామని చెప్పండి. సిలువ వేశాం. అయ్యా ఇక నా శరీరంలో ఇంకా అనేక ఆలోచనలు ఉన్నాయి. అనేక రకాలైన ఆలోచనలు చేసి ఈ వ్యాధులకు ఈ శాపానికి ఈ రోగానికి నా కుటుంబం గురి అయిపోయింది. కనుక ఈరోజు వాటిని నేను అనుసరించనయ్యా. నా చేతులతో చేయను, నా హృదయముతో ఆలోచించను, నా కళ్ళతో ఆలోచించను, నా పెదవులతో కూడా నేను మాట్లాడనయ్యా. నాకు బుద్ధి వచ్చిందయ్యా. కనుక నేను ఈరోజు నన్ను కాపాడయ్యా నీవు. ఎందుకంటే నాకు పడిన శిక్షను నీ మీద వేసుకొని నాకు జీవాన్ని ఇచ్చావయ్యా. ఈరోజు నీలో బాప్తిసం పొందితే తిరిగి మరలా నాలో జీవం వస్తుందిగయ్యా, మరలా తిరిగి బతుకుతానుగయ్యా. కనుక ఆ జీవం నాకు కావాలయ్యా. ఇప్పుడు నాకు బాప్తిసము ఇవ్వయ్యా అని చెప్పి వాగ్దానం చేశాం. చేసి పాపప స్వభావాలన్నీ కూడా యేసు క్రీస్తులో, ఎందుకంటే వాటిని సమాధి చేశాం. సమాధి చేసిన తరువాత వాటిని మరలా తీసి వాడటంలో నీ అభిప్రాయం ఏంటి అంటున్నాడు దేవుడు. సమాధి చేసిన వాటిని తీసి మరలా వాడుకులో పెట్టడము, అది నీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి. వాటిని బతికిస్తున్నావా, చంపుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. లేదయ్యా వాటిని వాడతా, ఇటు వీటిని వాడతానని అంటున్నారు. మీరు ఏమన్నారు చెప్పండి. అటు వాటిని వాడతా, ఇటు వీటిని వాడుకుంటానయ్యా. అయితే దేవుని సన్నిధిలో నీకు కాపుదల ఉండనే ఉండదు. ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో ఉండి నా కోపానికి నీవు గురి అయిపోతావు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక నీ పౌర స్థితిని దేవుడు అంటున్నాడు, నీవు నాకు మాట ఇచ్చి బాప్తిసం పొందావు. ఈ లోకంలో కీడు తలంపులు, కీడు ఆలోచనలు నా పెదవులకు నా నోటికి రానివనన్నావు. నేను నీతో జీవిస్తానయ్యా, నీ తలంపుల కొరకే కలిగి ఉంటానయ్యా. నా శరీరాన్ని నీకు ఈరోజు సమర్పిస్తున్నానయ్యా. అయ్యా నా కట్టు బొట్టు, నా ఆలోచనలు, నా ప్రవర్తన సమస్తము నీకే సమర్పణ చేస్తున్నానయ్యా అని చెప్పి ఈ శరీరం గురించి ఏం చేస్తున్నాను చెప్పండి. చేయరాని అందాలు, ఆనందాలు, సంతోషాలు, ఈ శరీరానికి ఏవేమి కావాలో వాటన్నిటినీ కూడా ఏం చేస్తున్నాను చెప్పండి. శరీరానికే ఆనందం ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవునికి స్తోత్రము. ఈ శరీరం ఎవరిది చెప్పండి? దేవునిది అయినప్పుడు నీకు ఎక్కడుంది అధికారం దీని మీద చెప్పండి? నీకుందా? ఈ శరీరము దేవుని సన్నిధిలో నీవు బాప్తిసం పొందినాక నీదా?
దేవుడు అంటున్నాడు నీది కాదు మరి దాని మీద నీకు అధికారం ఎందుకు వచ్చింది నీ ఇష్టానుసారంగా నీవు ప్రవర్తించడానికి ఈ శరీరం మీద అధికారం నీకు ఉన్నదా అని దేవుడు అక్కడ నిన్ను అడుగుతున్నాడు నాకు ఉన్నది అంటే నీకు శ్రమ నాకు ఉన్నది అంటే నీకు శ్రమ ఎందుకంటే నీవు నాకు మాట ఇచ్చి ఎనకి తిరిగి ఉన్నావు కనుక నీకు ఎంతో శ్రమ అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఈ రోజు అనేకులు దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన తర్వాత దేవుని నీతి కొరకు కనిపెట్టుకోవలసిన వారు లోక సంబంధమైన సుఖ భోగాలు కొరకు ఆశపడుతున్నారు కనుక అట్టి వారికి ఎంతో శ్రమ అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అంటే ఈ రోజు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మీ పౌర స్థితి ఎక్కడ ఉంది చెప్పండి పరలోకములో ఉన్నది అంటున్నాడు మీ పౌర స్థితి పరలోకములో ఉన్నది కనుక దాని మీదనే దృష్టి కలిగి మీరు ఉండండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈ రోజు మన పౌర స్థితి దేవుని సన్నిధిలో ఉన్నది అని మనము ఈ శరీరములో జీవిస్తున్నామే కానీ దేవుని సొత్తై ఉన్నాం కనుక దీనిని ఇష్టానుసారంగా వాడుకోవడానికి దేవుడి సన్నిధికి తీసుకొచ్చి దానిని దేవుడి సన్నిధిలో మహిమపరచవలసిన నీవు నీ ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని నీ వినోదాలకు వాడుకుంటున్నావు అంటే నీ సంతోషాలకి అలాగే కీడు చేయడానికి నీ వాడుతున్నావు అంటే నీకు ఎంతో శ్రమ అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని సన్నిధిలో ఇప్పుడైనా నీవు మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగు అని దేవుడు అక్కడ నీతో తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధిలో దినదినము కూడా మనలను మరి ఆనందింప చేయాలి అని మనలను ఎంతగానో జీవింప చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎంతగానో ఆయనకి ఇష్టమైన కుమార్తెలుగా కుమారులుగా ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు గలతీలకు రాసిన పత్రిక 3:27 చూడండి గలతీలకు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు యొక్క సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులుగా ఉన్నారు క్రీస్తులోని బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తులో మీరందరూ కూడా ఏకముగా ఉన్నారంట దేవుని సన్నిధిలో బాప్తిసము పొందిన తరువాత మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకునిన వారిగా ఉన్నారు యేసు ప్రభు అంటున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా నేను నా శరీరముగా చేసుకొని ఉన్నాను కనుక మీరందరూ కూడా నా పోలికలో రూపింపబడిన వారిగా ఉన్నారు మీలో అనేక కులాలు ఉండొచ్చు అనేక భాషలు ఉండొచ్చు కానీ మీరందరూ కూడా నా శరీరమై నా యొక్క అవయవాలయ్యి ఉన్నారు నన్ను మీరు ధరించుకొని ఉన్నారు కనుక నేను మిమ్మల్ని అందరినీ కూడా నా శరీరముగా అమర్చుకొని ఉన్నాను స్త్రీలని పురుషులని లేదు అందరూ కూడా దేవుని యొక్క అవయవాలుగా మనము క్రీస్తుని ధరించుకునిన వారిగా ఉన్నాం కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి మీరు క్రీస్తు సంబంధులైతే ఆయన పక్షముగా అబ్రహాము యొక్క సంతానమయ్యుండి
ప్రకారము వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు ఆయన సంతానమై ఉండే మీరు ఎలా ఉన్నారు చెప్పండి వారసులై ఉన్నారు దేవుని వారసులు అబ్రహాము దేవుని చేత పిలవబడ్డాడు ఆయన వారసుడు అని ఆయన స్నేహితుడు అని అలాగే అబ్రహాము నాకు ఎంతో స్నేహితుడు వారసుడు ఈ లోకములో అతని సంతానము నీతిమంతుల సంతానము అని దేవుడే ఆశీర్వదించాడు కనుక అతని వారసులు మీరైతే ఆయన సంతానములో వాగ్దానములో నిలబడిన వారిగా ఉంటారు కనుక ఆయన వాగ్దానములో మీరు నిలబడే వారైతే ఈ లోకములో దేవుడే అన్నారు చెప్పండి ఈ లోకములో ఉన్న హేయమైనవి అబ్రహాము సంతానము వాటి జోలికి వెళ్ళలవారు దేన్ని చేశారు చెప్పండి దేవునికి ఇష్టమైన పనులే వారు చేశారు దేవుడు ఏది సెలవిచ్చారో ఏదైతే చేయొద్దన్నారో ఏదైతే ఇది మీకు మంచిది కాదని చెప్పి ఉన్నాడో వాటిని ఏం చేశారు చెప్పండి విడిచిపెట్టారు ఆ తర్వాత దేవుని వారసులుగా వారు చేరి దేవుని బిడ్డలుగా మార్పు చెంది దేవుని కుమార్తెలుగా కుమారులుగా పిలువబడ్డారు దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు కుడివన మీద నా వందాలండి నా పేరు నాగేశ్వరరావు అండి నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను నేను 2013లోనే నా కుటుంబంతో మాకున్న సమస్యలను బట్టి చనిపోవాల్సిన వాళ్ళం అండి ఆ రోజే 2013లోనే సూసైడ్ చేసి చచ్చిపోదాం ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళు అండి అలాంటి టైంలోనే మన మందిరి గురించి తెలిసి మదనకు వచ్చిన తర్వాత మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకాలండి మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళలేని అన్ని ఆశ్చర్యాలు జరిగినాయి ఇన్ని ఆశ్చర్యాలు జరిగినా కూడా నేను దేవుడిలో పూర్తిగా విశ్వాసం నడవలేకపోతున్నాను మరి 2020 వరకు కూడా దేవుడు నన్ను చాలా గొప్పగా కాచి కాపాడండి నన్ను నా బిడ్డను కూడా కుటుంబాన్ని కూడా బాగా కాచి కాపాడండి 2021లో భయంకరమైన శోధనలు వచ్చినాయండి అసలు ఇక నేను తట్టుకోలేనేమో ఆ సమస్యలని ఆ శోధనలు అనుకున్నానండి నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అసలు మా ఆ 2021లో ఫస్ట్ మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి వరుసనే వారం 10 రోజుల గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు మా అత్తగారు మా మామగారు మా చిన్న మామగారు వరుసనే చనిపోయారు అసలు అదే ఇదనుకుంటే మే నెలలో మా అందరికీ కుటుంబంలో 17 మంది టెస్ట్ చేయించానండి నేను కరోనా టెస్ట్ సెకండ్ వేవ్ బాగా కుదురుతున్న టైంలో 14 మంది పాజిటివ్ వచ్చింది ముగ్గురికి నెగిటివ్ వచ్చింది అందరికీ పాజిటివ్ వచ్చేసింది అసలు ఏం చేయాలో అసలు అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట అసలు అర్థం కాని పరిస్థితి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు మందులు కూడా దొరకట్లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకటే అనుకున్నాను ప్రభా మేము అన్ని రోజుల్లో సాక్షి చెప్పుకుంటానే మా కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడేదేవా అని ఒకటే ప్రార్థన అదే ప్రార్థన చేసుకున్నాను అలాగే అదే దేవుని చిత్తం దేవుడు గొప్పగా కాపాడాడండి నేను ఆ తర్వాత అప్పుడు కూడా దేవుడిలో నేను మొత్తగా ప్రార్థించిన అందరిని ప్రార్థన మానేశాను అసలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత అసలు దేవుడిని ప్రార్థించడం మానేశాను పూర్తిగా వదిలేసాను దేవుడిని అసలు మందిరాన్ని సాధ్యపరమైన మందిరికి వచ్చి వెళ్తున్నాను అంతే ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడికి నేను కొంత అమౌంట్ యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాను డబ్బులు లోన్లు పెట్టి అంటే 2-3 నెలలు అడ్జస్ట్ చేస్తానంటే నేను ఇచ్చాను ఆడు కంప్లీట్ అసలు కట్టడం మానేసి నా జీతం మొత్తం ఆ లోన్లు కట్టేది కట్టయిపోతుంది అసలు జీతం ఉండలేదు అసలు నాకు నేను ఎలా అక్కడికి వచ్చేసరికి అసలు అసలు ఇంట్లో గ్రాసరీస్ ఎలా కొనుక్కోవాలో అర్థం కాని పరిస్థితి అంతా దారుణంగా తయారైపోయింది దర్శింపకటం మానేశాను అసలు ఈ శోధనలో నేను దేవుని పూర్తిగా వదిలేశాను కంప్లీట్ వదిలేశాను అసలు ప్రార్థన చేయట్లేదు అసలు నేను ప్రతిరోజు పొనుక్కునే ముందు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేవాడిని అంతకుముందు ఈ 2021 వచ్చిన తర్వాత కంప్లీట్ మానేశాను అసలు మానేసిన తర్వాత ఇన్ని శోధనలు వస్తున్నా కానీ నేను దేవుడి వైపు తిరగట్లా నాకున్న విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే నేను ఆ సంతోషంగా ఉంటేనే దేవుని గుర్తు పెట్టుకుంటాను బాధ వస్తే దేవుడిని మర్చిపో దేవుడినే కాదు ఎవరైనా మర్చిపోతాను అనమాట ఎంత ఎంత ఏదో కోపం ఒక రకమైన విచిత్రమైన సైకిక్ డే కంటే అన్నింటిలోకి వెళ్ళిపోతాను అనమాట ఇక నేను అసలు మా ఏంటి ఇన్ని ఆయన బాగానే ఉన్నాను కదా ప్రార్థన ఒకటే చేయట్లేదు అయినా కానీ నాకు ఇన్ని శ్రమలు వస్తాయి ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని నేను ఆయన ఇంకా మూర్ఖంగా పైపోయి మానేసేది చేయట్లేదు అసలు గత వారంలో అండి దేవుడు భయంకరం శోధన పెట్టాడండి అసలు వారం రోజుల పాటు మేము అసలు ఈ బాబు కానీ నేను కానీ మా కుటుంబంలో ఎవరు భోజనం చేయాలని నిద్రపోలేదు అసలు అంత దారుణమైన పరిస్థితి ఎందుకంటే అలా అదేంటంటే 2013లో మా బాబుకి ఒక చిన్న ఇబ్బంది వచ్చేది దాంతోనే ఆ వ్యాధిని బయట మేము బయట చూడవచ్చు తెలుసుకోగలిగాం ఒక వైర్ కాలిన వాసన వచ్చేదంట వాసన వచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయేది అదే ఆ వాసన ఎందుకు వస్తుందో చూద్దామని టెస్ట్ చేయని చూస్తే అది తర్వాత క్యాన్సర్ అని చెప్పారు ఇంకా తర్వాత అంతా మీ అందరికి తెలిసిందే సాక్షిమంత మీ అన్నారు కాబట్టి తెలుసు మీకు అందరికీ అదే మళ్ళీ పోయిన వారం వచ్చిందండి గత వారం వచ్చింది బాగా ఈడైతే నిద్రపోవట్లేదు అంతకుముందు చెప్తే వినేవాడు అర్థం తెలిసేది కాదు కదా క్యాన్సర్ అంటే ఏంటి తెలిసేది కాదు ఏంటి ఇప్పుడు తెలుస్తుంది చదువుకుంటున్నాడు కదా తెలుస్తుంది ఆడికి భయం వేసింది నిద్రపోవట్లేదు తింటలేదు
నేను ఆడను చూసి నాకు భయం వేస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏడు ఏడవలే పోతున్నాను తప్పించి ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను లోపల మనసులో. ఇంకా బాడు ధైర్యం చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నాను, నాకు మాత్రం బాగా భయంకరంగా బాగా భయంగానే ఉంది. ఏమైద్దో, ఏమైనా వస్తో, ఏ పరిస్థితి ఉంటుందో ఉంటానని అని ఇక ఒకటే అనుకున్నా మనసులో, ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాను, నీ పట్ల రోజు విశ్వాసంతో ఉంటాను, నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డకి ఏం ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుని గత వారం వచ్చే అయ్యగారితో ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యకరం అంటే ఇప్పటి వరకు బాబుకున్నది క్యాన్సరు, అది దానికి సంబంధించిన మొత్తం ప్రోటోకాల్ అంతా చేసేసారు, రేడియేషన్ పెట్టారు, కీమోథెరపీ పెట్టారు, సర్జరీ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నిన్న నా డాక్టర్ చెప్తే ఆయన చెప్తుంది ఏంటంటే, నాకు అసలు ఇంత గొప్ప దేవుడు పోయాను అనుకున్నాను, అసలు ఇది క్యాన్సరే కాదండి, క్యాన్సర్ లాంటిది, ఇది క్యాన్సర్ అంటే బాడీ, క్యాన్సర్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది, ప్లస్ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, ఇదేంటంటే ట్యూమరు, మళ్ళీ బాబుకున్నది ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమరు, జస్ట్ ట్యూమరే, ఇది క్యాన్సర్ కాదు. అసలు మీరు కంగారు పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, అసలు బాబుకి అది మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదు, అసలు 99% అసలు వచ్చే అవకాశమే లేదు. అదేంటంటే బాబు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా భయపడ్డా కానీ కంగారు పడ్డా కానీ పిడ్స్ ఆ వాసన తవ్వడం పిడ్స్ అంట, యాక్చువల్ పిడ్స్ వచ్చి కింద పడి కొట్టుకోవడం అనుకుంటాం, మనకి కింద పడిపోయి కొట్టేసుకుంటారు కదా అది అనుకుంటాం, కానీ ఇది అది కాదంట. ఆ వాసన వచ్చినా సరే అది కూడా పిడ్స్ అంటారంట మెడికల్ లాంగ్వేజ్లో, అది పిడ్స్ అండి. యాక్చువల్గా మేము లైఫ్ లాంగ్ వాడాలంట ట్యాబ్లెట్ ఆ పిడ్స్కి. మేము 2015లోనే మానేసాం వాటర్ల బాబుకి, దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుందండి, కంగారు పడే మనం లేదు, టెస్ట్లు అని చేద్దాం, అసలు ఏం లేదండి, మీరు అసలు అస్సలు రాదు, వచ్చే ఛాన్సే లేదు, ఇంకా వచ్చేది అయితే 5 ఇయర్స్ బ్యాక్ ఎయిర్ అవ్వాలి, రాలేదంటే రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. సంతోషంగా బాబుకి కూడా చెప్పాడండి, మీరు కంగారు పడొద్దాం, అసలు ఏం కంగారు పడాల్సిన పనే లేదు, నీకుంద క్యాన్సర్ కాదు, చక్కగా చదువుకో, బాగా పుట్టు తీసుకో, హాయిగా నిద్రపో, నీవు సంతోషంగా ఆడుకో, తిరుగు చక్కగా, ఏమి టెన్షన్ పడాల్సిన పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాడండి. నేను ఆ ఒక్క మాటతో అండి, నాకు అసలు ఉన్నప్పటి వరకు నేను పడ్డ బాధ, ఆ అప్పులు గిప్పులు ఏమైనా పర్లేదు చూసుకుంటాను, నా బిడ్డ బాగుంటే చాలు అనుకుని చాలా సంతోషంగా నేను మా అయ్యగారు ఎంగారిని కాదు మనసులో చాలా కొంత చెప్పుకున్నాను. దేవునికి బంధం గంట సేపు ప్రార్థన చేసుకుని మా హాస్పిటల్లోనే డాక్టర్ గారు చాలా చక్కగా చక్కగా మాట్లాడాడు నాతో బాబుతో గంట సేపు మాట్లాడారు. అసలు ఎయిమ్స్లో అంతసేపు మాట్లాడారు డాక్టర్లు, ఆయన ఎందుకో మాకు అంత చాలా టైం ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మొత్తం అన్నీ తీసుకురండి, ఇంకా మొత్తం క్లియర్గా చూసి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపేద్దాం, ఇబ్బంది ఉండదు, అవసరం ఉండకపోవచ్చు, ప్రస్తుతం స్ట్రెస్ వల్ల వచ్చింది ఆ ట్యాబ్లెట్ ఒక 6 మంత్స్ ఆపేసి ఆపేద్దాము, ఇబ్బంది ఏమి లేదండి, చక్కగా చదివించుకోండి బాబుని, తీసుకెళ్ళిపోండి అన్నాడండి. అంత గొప్ప చేసి గొప్ప కార్యం అండి. ఈ వారంలో నాకు నేను పోయిన వారం వరకు నేను పడ్డ బాధలో సమస్య అంతా అసలు మానసిక ఆందోళన నేను చెప్పలేకపోతున్నాను. నేను యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ అన్నకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను, అందుకే నేను ఇంకోసారి వచ్చినప్పుడు నా నుంచి పడ్డ సమయాలన్నీ బాధలన్నీ ఇంకోసారి చెప్పుకుంటా ఆర్నెట్ ప్రేయర్లో చెప్పుకుంటానండి. ఇంత గొప్పగా కార్యం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.